వేంపల్లిలో కడప ఎంపీ అభ్యర్థి అవినాష్ రెడ్డి మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. పెండింగ్ పనులన్నీ కూడా ఆయన పేరుతో 60C అని ఒకటి ఉంటుంది, ఆ 60C సెక్షన్ కింద ఆయన పేరుతో కాంట్రాక్ట్ తీసుకున్నారు. కాంట్రాక్ట్ తీసుకొని దాదాపు 5 కోట్ల రూపాయలు బిల్లు చేసుకున్నారు. 5 కోట్ల రూపాయలు బిల్లు చేసుకున్నారే, పోనీ అన్ని ఊర్లకు పుష్కలంగా నీళ్ళు ఇచ్చారా? గిడ్డంగ గారి పిల్లలకు, బొక్కన్న గారి పిల్లలకు ఊర్ల మధ్య మీరు డిస్ప్యూట్ పెట్టాలని చూసారే? అరకొరగా నీళ్ళు ఇవ్వడానికే మీరు 5 కోట్ల రూపాయలు తీసుకుంది. ఇక్కడ రాగలేస్తే ఈరోజు మీరు ఒకసారి ఆలోచించండి. వాళ్ళు బిగించిన రవణ చెప్పాడు 1000 పైపులు రాజశేఖర రెడ్డి గారు బిగించారు, 30 పైపులు వీళ్ళు వచ్చి బిగించారని. ఆ 30 పైపులు కూడా ఈ రోజు కొన్నేటివి కాదవి, ఆ రోజు నుంచి ఉండేటివే అవి. ఈ రోజు కొత్తగా వీళ్ళు కొని బిగించేటివి కాదు, ఆ రోజు నుంచి ఆ రోజు కొన్న పైపులే ఆ కాంట్రాక్టర్ యార్డ్ లో ఉన్నాయి. మనం పంప్ హౌస్ లో చూసే మోటార్లు కూడా ఈ రోజు కొన్నేటివి కాదు, 10 ఏళ్ల క్రితమే కొన్ని ఆ యార్డ్ లో పెట్టేటివి. ఏది కూడా ఈ రోజు కొన్నేటివి కాదు, ఈ రోజు చేసేటి అన్ని ఫిట్టింగ్లే, పైపులైనా మోటార్లైనా ఫిట్టింగ్లే చేసింది, చేసి ఆన్ చేశారు. ఇది జరిగిన కార్యక్రమం, ఇది ప్రతి రైతు కూడా తెలుసుకోవాల్సిన కార్యక్రమం. ఏ ఒక్కరు కూడా ఇలా మధ్య పెట్టే మాటలకు మోసపోకండి అని చెప్పి మరొకసారి మనవి చేస్తున్నా. అదేవిధంగా వేంపల్లిలో చాలా మంది అగ్రిగోల్డ్ బాధితులు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా జగనన్న ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో కూడా స్పష్టంగా వాళ్ళ గురించి పేర్కొంది. అగ్రిగోల్డ్ బాధితులకు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత తొలి 3 నెలల్లోనే 1150 కోట్ల రూపాయలు పెట్టి మొత్తం అందరి అప్పులు తీర్చే కార్యక్రమం జరుగుతుంది అని చెప్పి జగనన్న స్పష్టమైన హామీ ఇచ్చారు అగ్రిగోల్డ్ బాధితుల కోసం. ఇవాళ ఈ మేనిఫెస్టోలో రైతులను ఉద్దేశించి, అదేవిధంగా ఇందాక నేను చెప్పిన పథకాలైతేనేమి, బీసీల సంక్షేమం అయితేనేమి, నాయి బ్రాహ్మణులు, టైలర్లు, రజకుల సంక్షేమం అయితేనేమి, అదేవిధంగా చిరు వ్యాపారులు, చాలా మంది తోపుడు బండ్ల వాళ్ళు ఉంటారు ఇక్కడ, వాళ్ళను చిరు వ్యాపారులు అంటారు, వాళ్ళకి ఏ రకంగా ప్రభుత్వం తోడ్పాటు అందిస్తుందనేది, అదేవిధంగా చేనేత కార్మికులకు సంబంధించి, అదేవిధంగా కాపు సోదరుల సంక్షేమం ఏ రకంగా చేస్తానని జగన్ చెప్పారు మేనిఫెస్టోలో.